ఈరోజు మనము మొక్కని మట్టిని ఎలా కలుపుకొని మనం మొక్కని ఎలా నాటుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అది ఎలా కలపాలనేది ఇప్పుడు చూడండి. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు మై మ్యాక్ గార్డెనర్. ఈరోజు మట్టి ఎలా స్టైల్ మిక్స్ చేయాలంటే, ఆల్రెడీ నేను పాట్స్లో మట్టి ఉన్నది లేదు అంటే కన్నా కొత్తగా మట్టి తీసుకునే వాళ్ళైతే 3:1 రేషియోలో, అంటే 3 భాగాలు మట్టి తీసుకుంటే ఒక భాగము కోకోపిట్టు, ఒక భాగం పశువుల ఎరువు తీసుకోవాలి. నేను అందులో మట్టి తీశాను కదా, అది ఇప్పుడు యూజ్ చేస్తున్నాను అనమాట. నేను పాట్లో మట్టే యూజ్ చేస్తున్నాను. ఎందుకోసం అంటే నాకు ఆల్రెడీ మట్టి అనేది పాట్స్లో ఉంది కాబట్టి. నేను ఇప్పుడు కొంచెం ఇంకా దానికి ఏం యాడ్ చేశానంటే పశువుల ఎరువు, ఇంకా కొంచెం కోకోపిట్టు, లైట్గా కోకోపిట్టు యాడ్ చేశాను అనమాట. కొంచెము రేపండి, అంటే నేను ఆల్రెడీ వీడియో షూట్ చేయకముందే అది మిక్స్ చేస్తున్నాను కాబట్టి మీకు చూపించడం కుదరలేదు. మీరు ఈ క్వాంటిటీలో తీసుకోండి సరిపోతుంది. అది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే నేను మొక్క అయిపోగానే, ఇప్పుడు ఒకసారి మొక్క పెట్టానంటే ఆ మొక్క లైఫ్ అయిపోగానే, అంటే వెజిటబుల్స్ అన్నమాట అయిపోగానే పాట్ మిక్సింగ్ అనే పాట్ అనేది మళ్ళీ రీపాటింగ్ చేస్తానన్నమాట. ఎందుకంటే దాంట్లో వచ్చేసి పురుగులు గుడ్లు పెట్టి ఉంటాయి, అవి మనకి తెలియదు. పాట్ మిక్సింగ్ చేసామనుకో వేపిండి కలిపేస్తే అది మనకి ఏమన్నా గుడ్డు అలాంటిది ఏమున్నా కూడా చనిపోతుంది అన్నమాట. ఇట్లా మిక్సింగ్ చేయడం వల్ల కూడా సాయిల్ హెల్దీగా తయారవుతుంది, రిచ్ సాయిల్ అవుతుంది అన్నమాట. ఆల్రెడీ నేను ట్రేస్లో ఫిల్ చేసి పెట్టుకొని ఉన్నాను. ఇంతకుముందు నేను ఇందులో ఆకుకూరలు వేస్తున్నాను అన్నమాట. ఆకుకూర అంటే ఇది చేసి ఇది 6 ఉన్నాను దగ్గర, అవే మట్టి తీసి నేను మళ్ళీ కలిపెట్టాను అన్నమాట. ఇప్పుడు ఆకుకూరలు వేయడానికి వస్తుంది, ఎందుకంటే మే మిడిల్కి వచ్చేసాం కదా. ఇప్పుడు జూన్ కల్లా మనం అంతా రెడీ చేసి పెట్టుకుంటే జూన్ 1 వీక్ లేదంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు. ఎందుకంటే టెరస్ గార్డెన్ కాబట్టి వేసుకోవచ్చు, మనకి ఆకుకూరలు అలాంటివన్నీ వస్తాయన్నమాట. నేను ఫస్ట్గా గులకరాలు వేస్తాను. గులకరాలు హోల్ ఉంటుంది కదా, హోల్ సైడ్ ఫిల్ చేసుకోవాలి, లేదంటే ఏదైనా ఒక రాయి పెద్దగా ఉన్న రాయి పెచ్చు లాంటిదైనా కానీ హోల్కి మనము పెట్టాలి. ఎందుకంటే అలాగే మట్టి వేసామనుకోండి అది హోల్ అనేది బ్లాక్ అయిపోతుంది అన్నమాట. నేను చుట్టూ ఎందుకు వేసానంటే నాకు మట్టి వేయడానికి వీలుగా ఉంటుంది, వాటర్ కూడా ఎక్కువ ఇదవ అనేసి వేశాను. నేను ఒక లేయర్ మట్టి తీసుకుంటాను అన్నమాట, గులకరాలు వేసిన తర్వాత ఒక లేయర్ మట్టి. ఇప్పుడు దీని మీద నేను ఎండుటాకులు వేస్తాను. ఎండుటాకులు ఎందుకు వేస్తాను అని అంటే నాకు మనకి చాలామందికి డౌట్ అది, ఎండుటాకులు ఎందుకు వేయాలి అనేసి. ఎండుటాకులు వేస్తే మనకి ఇది కొన్ని రోజులకి కుళ్ళిపోయి దానికి మంచిగా ఎరువు అవుతుంది అన్నమాట. అదే పచ్చాకులు వేస్తే ఏమవుతుంది అనమాట, హీట్ జనరేట్ అవుతుంది ప్రాసెస్లో, కుళ్ళే ప్రాసెస్లో హీట్ జనరేట్ అవుతుంది అన్నమాట. అందుకోసం మనం ఎప్పుడే కానీ పచ్చాకులను మాత్రం వేయకూడదు. పచ్చాకులు వేసామనుకోండి అది ఆ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎండుటాకులు వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ నేను మట్టి, అంటే మట్టి వేసేసాను, ఇంకొక లేయర్ వేసాను. వేసిన తర్వాత నేను మొక్క పెడతాను అన్నమాట. మొక్క పెట్టేసి మళ్ళీ మట్టి ఫిల్ చేస్తాను. దానికి ఎంత మట్టి కావాలి అనేది చూసుకొని అంత ఫిల్ చేస్తాను. నేను అలోవేరా మొక్కను ఆల్రెడీ నాటాను, అలాగే అంటే ఇంతకుముందు ఇది రీపాటింగ్ చేస్తాను అన్నమాట. అలోవేరా మొక్కని చాలా పాట్ నిండా అయిపోయింది, అది సిమెంట్ పాట్లో ఉండింది, ఆ సిమెంట్ పాట్ పగిలిపోయింది కాబట్టి అందులో మళ్ళీ రీపాటింగ్ చేయాల్సి వచ్చింది. నేను చూసుకొని చేసుకుంటాను అన్నమాట. మొక్క అయిపోగానే ప్రత్యేకంగా ఈ టైం అనేది ఏముండదు, చూసుకొని చేసుకుంటూ ఉంటాను నేను. ఇప్పుడు మీరు కూడా హెల్దీగా ఇలా సాయిల్ మిక్స్ చేయాలంటే తెలుస్తుంది కదా ఎలా అనేసి. నా మొక్కల్ని కూడా చూడండి, అన్నీ ఎంత హెల్దీగా ఉన్నాయో చూసారు కదా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ ఫ్రెండ్స్కి ఇలా గార్డెనింగ్ చేసుకోవాలంటే మీకు తెలిసిన టిప్స్ చెప్పండి. నాకు కూడా కామెంట్స్లో నాకు తెలియని ఏమైనా ఉంటాయి మీరు చెప్పండి. అందరికీ విష్ హ్యాపీ గార్డెన్.